రోజు మనం చూసాం లంబకోణ త్రిభుజం మరియు పైథాగ్రస్ సిద్ధాంతానికి సంబంధించిన ఉదాహరణలు రాహుల్ తన స్థానం నుండి తూర్పు వైపు పదిహేను అడుగుల దూరం ప్రయాణించాడు మరియు ఉత్తరం వైపు ఎనిమిది అడుగుల దూరం ప్రయాణించాడు అన్ని అడుగుల దూరం సమానంగా ఉంటే అప్పుడు ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక అడుగు తీసుకుంటే అతడు ప్రారంభ స్థానం నుండి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడో కనుగొనండి మనం ఈ విధంగా దిశలను సూచిస్తున్నామని మీకు తెలుసుంటుంది దీని ఆధారంగా రండి ఇచ్చిన స్థానం కోసం ఆకృతిని గీద్దాం రాహుల్ తన స్థానం నుండి తూర్పు వైపు పదిహేను అడుగులు ప్రయాణిస్తాడు దీన్ని మనం తూర్పు దిశవైపు ఒక రేఖాఖండం అనగా లైన్ సెగ్మెంట్ గీసి చూపిస్తాము దీని పొడవు పదిహేను అడుగులు ఉంటుంది రండి ఈ రేఖాఖండానికి ఏబి అని పేరు పెడదాం ప్రశ్న నుండి మనకు తెలుస్తుంది రాహుల్ బిందువు బి నుండి ఉత్తరం వైపు ఎనిమిదడుగుల దూరం ప్రయాణించాడని అయితే దీన్ని ఎలా చూపించవచ్చు ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఎందుకంటే ఉత్తరం మరియు తూర్పు దిశలు లంబకోణాన్ని ఏర్పరుస్తాయి ఇందువల్ల మనం రేఖాఖండం పై బిందువు బి లంబకోణం చేస్తూ ఒక రేఖాఖండాన్ని చూపిస్తాం దీని పొడవు అవుతుంది ఎనిమిదడుగులు ఈ రేఖాఖండానికి మనం బిసి అని పేర్పడదాం మనం ఏ నుండి సి వరకు గల దూరాన్ని కనుగొనాలి దీన్ని మనం రేఖాఖండం ఏసీతో చూపుతాము మీరు గమనిస్తే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం అనగా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏర్పడుతోంది దీనిలో భుజం ఏసి ఒక కర్ణం అనగా హైపోటెన్యూస్ మరియు భుజం ఏబి మరియు భుజం బీసీ ఈ త్రిభుజం యొక్క పాదాలు అనగా లెగ్స్ ట్రయాంగిల్ ఏబిసి లో రెండు భుజాలు అనగా సైడ్స్ యొక్క కొలత మనకు తెలుసు అందువల్ల పైథాగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగించడం ద్వారా మనం మూడవ భుజం అనగా కర్ణం ఏసీ యొక్క కొలతను కనుగొంటాం ఇక్కడ ఏసీ కర్ణం మరియు ఏబి మరియు బీసీలు లంబకోణ త్రిభుజం యొక్క మిగిలిన భుజాలు పైథాగ్రస్ సిద్ధాంతం మనకి చెప్తుంది ఏదైనా లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం ఇజ్ టు దాని మిగిలిన భుజాలు అనగా పాదాల వర్గముల మొత్తానికి సమానం అనగా కర్ణం ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజం ఏబి స్క్వేర్ ప్లస్ భుజం బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పదిహేను స్క్వేర్ ప్లస్ ఎనిమిది స్క్వేర్ మనకి పదిహేను స్క్వేర్ ఇజీక్వల్ టు పదిహేను ఇంటూ పదిహేను ఇజ ఈక్వల్ టు రెండు వందల ఇరవై ఐదు లభిస్తుంది ఇదే విధంగా ఎనిమిది పవర్ ఆఫ్ రెండు ఇజీక్వల్ టు ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇజ ఈక్వల్ టు అరవై నాలుగు లభిస్తుంది ఎందుకంటే రెండు వందల ఇరవై ఐదు ప్లస్ అరవై నాలుగు ఇజీక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిది అవుతుంది ఇందువల్ల కర్నవ్ ఏసీ స్క్వేర్ ఇజీక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిది అవుతుంది ఏసీ యొక్క విలువ కనుగొనడానికి మనం ఎలాంటి ఒక సంఖ్యని కనుగొనాలి అంటే దాని వర్గము రెండు వందల ఎనభై తొమ్మిది అయ్యేటటువంటి సంఖ్యని కనుగొనాలి అనగా దాన్ని స్వయం సంఖ్యతో గుణిస్తే రెండు వందల ఎనభై తొమ్మిది రావాలి పది పవర్ ఆఫ్ రెండు ఇజ్ ఈక్వల్ టు పది ఇంటూ పది ఇజ్ ఈక్వల్ టు ఇదే విధంగా ఇరవై పవర్ ఆఫ్ రెండు టు ఇరవై ఇంటూ ఇరవై ఇజ్ ఈవల్ టు నాలుగు వందలు అవుతుంది ఎందుకంటే రెండు వందల ఎనభై తొమ్మిది వంద మరియు నాలుగు వందల మధ్య ఉంది ఇందువల్ల వర్గం రెండు వందల ఎనభై తొమ్మిది అయ్యే సంఖ్య తప్పకుండా పది మరియు ఇరవై మధ్యలో ఉంటుంది ఇదే విధంగా మనకి పదిహేను స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పదిహేను ఇంటూ పదిహేను ఇజ్ ఈవల్ టు రెండు వందల ఇరవై ఐదు లభిస్తుంది ఇది రెండు వందల ఎనభై తొమ్మిదికి మరింత దగ్గరగా ఉంది ఇలా చేసేటప్పుడు మనకి తెలుస్తుంది పదిహేడు స్క్వేర్ ఇజీక్వల్ టు పదిహేడు ఇంటూ పదిహేడు ఇజీక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిది అని అనగా కర్నవ్ ఏసీ పవర్ ఆఫ్ రెండు ఇజికవల్ టు పదిహేడు పవర్ ఆఫ్ రెండు అవుతుంది ఇదే విధంగా మనం కర్నవ్ ఏసీ యొక్క కొలత పదిహేడు అవుతుంది అని చెప్పవచ్చు దీన్ని బట్టి రాహుల్ తన ప్రారంభ స్థానం నుండి పదిహేడు అడుగుల దూరంలో ఉన్నాడు అని మనకి తెలుస్తుంది తదుపరి ఉదాహరణ దినేష్ లంబకోణ త్రిభుజాన్ని గీయాలి లంబకోణ త్రిభుజాన్ని గీయడానికి ఈ కింద ఇవ్వబడిన కొలతల్లో ఏ కొలత తీసుకుంటే అతను లంబకోణ త్రిభుజం గీయగలడో మీరు చెప్పగలరా మనకి ప్రతి ఒక్క ప్రవచనంలో మూడు కొలతలు ఇచ్చారు ప్రతి ఒక్క ప్రవచనంలో లంబకోణ త్రిభుజం ఏర్పడితే కర్ణం యొక్క కొలత ఏమవుతుందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాం లంబకోణ త్రిభుజంలో కర్ణం మిగిలిన రెండు భుజాలకంటే ఎక్కువగా ఉంటుంది ఈ అవగాహనతో మనం కర్ణం యొక్క కొలతను తెలుసుకోవచ్చు మొదట ప్రవచనంలో మనం తొమ్మిది సెంటిమీటర్లు మిగిలిన కంటే పెద్ద కొలత కాబట్టి ఇది కర్ణం యొక్క కొలత కావచ్చు పైథాగ్రస్ సిద్ధాంతం మనకేదైనా లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం ఇజీక్వల్ టు దాని మిగిలిన భుజాలు అనగా పాదాల వర్గాల మొత్తానికి సమానమని చెప్తుంది మొదటి ప్రవచనంలో ఇవ్వబడిన కొలతలతో త్రిభుజం గీయవచ్చో లేదో తెలుసుకోవడానికి మనం ఈ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ కర్ణం యొక్క వర్గం ఇజీక్వల్ టు తొమ్మిది సెంటీమీటర్ల స్క్వేర్ ఇజీక్వల్ టు తొమ్మిది ఇంటూ తొమ్మిది సెంటీమీటర్ల స్క్వేర్ ఇజీక్వల్ టు ఎనభై ఒక్క సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది మరియు భుజాల వర్గాల మొత్తం ఇజీక్వల్ టు ఆరు సెంటీమీటర్ల స్క్వేర్ ప్లస్ ఎనిమిది సెంటీమీటర్ల స్క్వేర్ ఇజీక్వల్ టు ముప్పై ఆరు సెంటీమీటర్ల స్క్వేర్ ప్లస్ అరవై నాలుగు సెంటీమీటర్ల స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది కర్ణం యొక్క వర్గం మరియు మిగిలిన భుజాల వర్గాల మొత్తం సమానంగా లేదు కాబట్టి ఈ కొలతలు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు మరియు తొమ్మిది సెంటీమీటర్ల ద్వారా లంబకోణ త్రిభుజం గీయలేము రెండవ ప్రవచనంలో అతిపెద్ద కొలత పదమూడు సెంటీమీటర్లు అని మనం చూడవచ్చు కాబట్టి ఇది కర్ణం యొక్క కొలత కావచ్చు ఇక్కడ కర్ణం యొక్క వర్గం ఈజ్ ఈక్వల్ టు పదమూడు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదమూడు ఇంటూ పదమూడు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నూట అరవై తొమ్మిది సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది మరియు భుజాల వర్గాల మొత్తం ఇజీక్వల్ టు పన్నెండు సెంటీమీటర్ల స్క్వేర్ ప్లస్ ఐదు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నూట నలభై నాలుగు సెంటీమీటర్ల స్క్వేర్ ప్లస్ ఇరవై ఐదు సెంటీమీటర్ల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నూట అరవై తొమ్మిది సెంటీమీటర్ల స్క్వేర్ అవుతుంది ఇక్కడ కర్ణం యొక్క వర్గం ఇజ ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి పదమూడు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఈ కొలతల ద్వారా లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది ఇప్పుడు మీరు సొంతంగా మూడవ ప్రవచనంలో ఇచ్చిన కొలతల ద్వారా లంబకోణ త్రిభుజం ఏర్పడుతుందో లేదో కనుగనండి ఈ రోజు మనం చూస్తాం లంబకోణ త్రిభుజం మరియు పైథాగ్రస్ ధర్మానికి సంబంధించిన ఉదాహరణలు తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను మనం దూరం చేసుకుందాం